వైకాపా అధినేత వైఎస్ జగన్పై వైజాగ్ విమానాశ్రయంలో దాడి జరిగింది. విఐపి లాంచ్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనపై వెయిటర్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. విమానాశ్రయ భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. మొదట విశాఖలోని ప్రథమ చికిత్స చేయించుకున్న జగన్ ఆ తర్వాత నేరుగా హైదరాబాద్ చేరుకుని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ మేరకు ఆయన తన ఆరోగ్య సమాచారంపై ట్వీట్ కూడా చేశారు. తాను దేవుడి దయవల్ల క్షేమంగా ఉన్నానని, ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోందని, ఇలాంటి చర్యలు తనను భయపెట్టలేవని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిమంతుడిని చేస్తాయంటూ ఆయన ట్విట్టర్లో చెప్పారు. ఇది ఇలా ఉంటే, జగన్పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ జగన్కి వీరాభిమాని అని అతడు సోదరుడు వెల్లడించారు. ప్రతిపక్ష నేతపై తన సోదరుడు దాడి చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 6 అడుగుల జగన్ కటౌట్ ఏర్పాటు చేసిన తన సోదరుడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నానని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ మానసిక ఆరోగ్యం సరిగానే ఉందని, అతడికి ఎలాంటి సమస్య లేదన్నారు. తమది పేద కుటుంబమని, పని చేసుకుంటే గాని పూడ గడవని పరిస్థితి తమదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులలో తన సోదరుడు ఎందుకిలా చేశాడో అర్థం కావడం లేదంటూ వాపోయారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడవరం మండలం ఠానేలంకకు చెందినవాడు. అతడు 7 కాలంగా విశాఖ విమానాశ్రయంలో ఓ హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది విషయం మరింత తాజా అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇది బుల్టెన్, మరొక తాజా బుల్టెన్తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.